ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకై ఉదయకాలం ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసుకుంటాం. ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను గొప్ప జనముగా చేసి పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో హోమ్ సిరీస్లో మీ స్వరాన్ని వినిపించము, మీరే మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాగ్దాన భాగం దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట. అబ్రహాము కూడా మరి ఒక విశ్వాసుల తండ్రి అయినప్పటికీ, వాగ్దానానికి మూల పురుషులైనప్పటికీ కూడా ఒకప్పుడు అబ్రహాము అన్యుడు అనే సంగతి మనందరికీ తెలుసు. యోర్దాను నది దాటకముందు, ఆ ప్రదేశంలో నుంచి రాకముందు అబ్రహాము కూడా ఒక అన్యుడిగా విగ్రహారాలు తయారు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ లోకంలో ఉంటూ ఉన్న పరిస్థితి 11 వరకు మనకు కనబడదు. కానీ 12 ఎప్పుడైతే దేవుని మీద ఆయనకున్న ఆశ ఆసక్తిని బట్టి దేవుడు ఆయన దర్శిస్తూ వచ్చాడో, ఆ రోజు నుంచి అబ్రహాము మారిపోతూ వచ్చాడు. ఒకప్పుడు అబ్రహాము ఎన్నికి లేని జనము, అన్య జనము, అల్పమైన జనము, అలాంటి జనముగా ఉన్న అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తూ చెప్పిన మాట, నిన్ను గొప్ప జనముగా చేసి. అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో అది మన అందరికీ చెందుతుంది. అబ్రహాముతో దేవుడు ఏ నిబంధన చేసినా అది మన అందరికీ చేసిన నిబంధనే. అబ్రహాముతో దేవుడు ఏ మాట ఇచ్చినా అది మనకిచ్చినట్లుగానే ప్రభువును మనము అడగవచ్చును. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఐ విల్ గ్రేట్ యూ, ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే గొప్ప జనంగా చేసే దేవుడు. వాగ్దానం చేశాడు, అది నెరవేర్చాడు. ఈరోజున అబ్రహాం సంతతి ఇస్రాయేలీలు ఎంత గొప్ప జనమో ప్రపంచమంతటికీ తెలుసు. గొప్ప తెలివి, గొప్ప జ్ఞానం, గొప్ప సామర్థ్యం, గొప్ప బలం. దేశము చిన్నదే కానీ ఆ దేశము యొక్క ఘనత చాలా గొప్పది. ఇదినన్న దేవుడు మనందరికి కూడా ఈ వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఒకవేళ ఎన్నికి లేని జనంగా, అల్ప జనంగా, అన్య జనంగా నువ్వు ఎంచబడుతున్నావేమో, తృణీకరించబడిన జనంగా నీవు నీ కుటుంబం బిడ్డలు ఉన్నారేమో, ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవుడు తన ప్రజలను లేదా తన జనమును చేసుకోవటానికి మన ఎడల ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. అందుకని యెహోవా మిమ్మును తన జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు అని భక్తుడు చెప్తాడు. దేవుడు మనల్ని ఎలాంటి జనంగా చేయాలని ఆశపడుతున్నాడో బైబిల్లో నుంచి 7 సంగతులు ఈ ఉదయకాలం ధ్యానం చేస్తాం. మొట్టమొదటి మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 9:26 ద్వితీయోపదేశకాండము 9:26 దేవుడు చెప్తున్న మాట చదవండి. నీ స్వాస్థ్యమైన జనం చాలు. మొట్టమొదట దేవుడు మనల్ని తన స్వాస్థ్యమైన జనంగా చేశాడు. ద పీపుల్ ఆఫ్ హిజ్ ఇన్హెరిటెన్స్ అంటే మీరు వేరే జనం కాదు, మీరు అన్ని జనం కాదు, ఇక నుంచి మీరు నా స్వాస్థ్యమైన జనం అని చెప్తున్నాడు. దేవుని యొక్క స్వాస్థ్యం మనమే. దేవుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టింతా ఆయనదే అయినప్పటికీ కూడా దేవుడు కోరుకున్నది మనల్ని, దేవుడు ఇష్టపడింది మనల్ని. ఆయన మనల్ని స్వాస్థ్యమైన జనంగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవది మనం చూస్తే నిర్గమాకాండం 19:6 మనం చూస్తే, నిర్గమాకాండం 19:6 సమస్త భూమియు నాదే కదా,
రెండవది పరిశుద్ధమైన జనము. మొట్టమొదటిది స్వాస్థ్యమైన జనమైతే రెండవది పరిశుద్ధమైన జనము. గాడ్ హ్యాస్ మేడ్ అస్ యాజ్ హోలీ నేషన్. ఒకప్పుడు పాపపు జనంగా ఉన్నాము, ఒకప్పుడు శాపపు జనంగా, విగ్రహారాధన జనంగా ఉంటున్న మనల్ని దేవుడు ఆయన పరిశుద్ధ జనంగా చేస్తూ వచ్చాడు. అందుకని ఒక పాటలో పరిశుద్ధ ప్రజలారా అని భక్తుడు రాసి పాడుతూ ఉంటాడు. కాబట్టి ఇది రెండవది, దేవుడు ఎన్నికలేని జనమైన మనల్ని ఆయన పరిశుద్ధ జనముగా చేస్తూ వచ్చాడు. అందుకని ఒక పాటలో పరిశుద్ధ జనమ పాడెదము అనే ఒక మాట కూడా సియోను పాటలో మనం చూస్తాం. మూడవ మాట మనం చూస్తే ఎలాంటి జనం అంటే మనము యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనంలో ఆలకించుడి. మూడవది బలహీనులమైన మనల్ని దేవుడు బలమైన జనంగా చేశాడు. ఈ మేడస్ యాజ్ ఎ స్ట్రాంగ్ నేషన్. ఈరోజున ప్రార్థన చేసే బలము, వాక్యమే మన బలము, ఆత్మ మన బలము, సహవాసం మన బలము, ఉపవాసం మన బలము, పరిశుద్ధత మన బలం. దేవుడు ఎంత బలం ఇచ్చాడంటే చెప్పడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు బలమైన జనంగా మనల్ని చేస్తూ వచ్చాడు. లోక సంబంధమైన వాళ్ళది అది శరీర బలము కావచ్చు, వారిది ఐశ్వర్య బలము, ధన బలము, రకరకాల బలాలు ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఆత్మీయమైన బలము గల జనంగా చేస్తూ వచ్చాడు. అందుకని నీ ఎదుట ఎవరు నిల్వ నేరరు అని చెప్పాడు దేవుడు. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవది చూస్తే దేవుడు మనల్ని ఎట్లా చేశాడు అంటే నిర్గమాకాండం 1వ అధ్యాయము 9వ వచనం. అతడు విస్తారమైన జనము. చాలు చాలు. ఏ జనం అంట? విస్తారమైన జనము. దేవుడు మనల్ని విస్తారమైన జనంగా చేశాడు. ఇప్పుడు ఒంటరి వారం కాదు, ఎక్కడో అల్పమైన వారం కాదు, కానీ ఇది నన్ను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి విస్తారమైన జనముగా చేస్తూ వచ్చాడు. ఇది నాలుగవది. ఐదవది మనం చూస్తే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఎటువంటి జనంగా మనల్ని చేయాలని ఆయన ఆశపడినాడో చూడండి. నీతి గల జనము. ఎంత బాగుందండి, ద కాంగ్రిగేషన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతి గల జనంగా చేశాడు. ఒకప్పుడు నీతి లేదు, అందుకని ఒక పాటలో నీతియే లేని మా జీవితములనని మార్టిన్ గారు రాసి పాడిన పాట మనకు తెలుసు. కాబట్టి నీతి గల జనంగా ఆయన చేస్తూ వచ్చాడు. ఆయన నీతిగా మనల్ని చేశాడు, నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతుడని దేవుడు మనకు దొరికాడు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ నీతి గల జీవితంలో ఎంత తృప్తి ఉంది. పేదరికమైనా, ఒకరోజు తిన్నా, ఒకరోజు తినకపోయినా, అది కష్టమైనా, బాధైనా, ఎలాంటి పరిస్థితులైనా నీతిగా జీవిస్తున్నామన్న తృప్తి, ధైర్యం మనల్ని ఇంకా ఈ లోకంలో జీవింపజేస్తుంది. దేవుడే మనల్ని అలాంటి జనంగా చేశాడు. ఒకప్పుడు నీచమైన జనంగా ఉన్నాం, ఇప్పుడు దేవుడు నీతి గల జనంగా మనల్ని చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనం చూస్తే 6వది యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు ప్రతిష్ఠిత జనము. చాలు. దేవునికి మనల్ని ప్రతిష్ఠిత జనంగా ఆయన చేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం అంటే చెప్పడానికి వీల్లేదు. ఆయన మనల్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఈ ప్రతిష్ఠ జనం అంటే ఏం చూపిస్తుందంటే, ఇక మీరే నాకు జనం, ఇంకెవరిని నా జనంగా చేసుకోనని. అన్యులను ఇష్టపడినంతగా, అన్యులను కోరుకున్నంతగా దేవుడు ఎవరిని కోరుకోలేదు. కాబట్టి మనము ప్రతిష్ఠితమైన జనంగా చేశాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, నేను జనంగా లెక్క చేయట్లేదా? నీకు ఇవ్వాల్సిన విలువను ఇంట్లో వాళ్ళు ఇవ్వట్లేదా? అసలు నిన్ను పట్టించుకోవట్లేదా? నీ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదా? నిన్ను మామూలుగా, ఒకసారి ఒక సహోదరి అంటుంది, అన్న నన్ను నా ఇంట్లో ఒక పుల్లలాగా తీసేస్తున్నారు. అయితే దేవుని దృష్టిలో నువ్వు ప్రతిష్ఠితమైన జనము. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. మనుషులు ఏమన్నప్పటికీ, మనుషులు నిన్ను ఎలా చూసినప్పటికీ, మనుషులు నీకు గౌరవం ఇవ్వకపోయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రతిష్ఠితమైన జనంగా చేస్తూ వచ్చాడు. ఇది 6వ మెట్టు. చివరిగా 7వది మనం చూస్తే ఆదికాండం
12:2లో మనం చదువుకున్న మాట, నిన్ను గొప్ప జనముగా చేసి. దేవుడు 7వది ఆయన మనల్ని గొప్ప జనంగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో తృణీకరించబడిన సహోదరుడ, నెట్టివేయబడిన సహోదరి, నీ జీవితము అల్పమైనది అనుకుంటున్నావేమో, ఎన్నిక లేనిది అనుకుంటున్నావేమో, నేను బ్రతకటం జీవించటం వృధా అని అనుకుంటూ తలుస్తున్నావేమో, ఉదయం నుంచి ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, దేవుడి దినాన నిన్ను గొప్ప జనంగా చేయాలనుకుంటున్నాడు. నువ్వున్న చోట, నువ్వు పనిచేసే చోట, నువ్వు నివసించే చోట దేవుడు నిన్ను గొప్ప చేసినంతగా మరెవరిని చేయరు. గొప్ప స్థితి అనేది తక్కువ స్థితి నుంచే ప్రారంభమవుతుంది. గొప్పవారు అనేది దేవుని దృష్టిలో చిన్నవారు నుంచే తయారు చేస్తూ ఉంటాడు. అందుకని అన్నాడు, నీ స్థుతి మొదట కొంచెముగా ఉండినను తుదకు మహాభివృద్ధి నొందెదవు. ఇసాకు కూడా క్రమక్రమంగా వృద్ధి చెందుతూ నూరంతల ఫలం పొందుతూ వచ్చాడు. అంటే ఉదయకాల సమయంలో దుఃఖపడుతున్నావేమో నీ పరిస్థితిని బట్టి, నీ బిడ్డల పరిస్థితిని బట్టి వేదన పడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ప్రభు అంటున్న మాట నిన్ను గొప్ప జనంగా చేసేదను. ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్. దేవునికి అప్పగించుకుందాం. ఈ 7వ జనంగా దేవుడు నిన్ను చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు అప్పగించుకో. నిన్ను చూసి నవ్విన వారే, నిన్ను చూసి అపహసించిన వారే, నిన్ను తృణీకరించిన వారు, నిన్ను దూషించిన వారు ఒక దినాన నిన్ను చూసి ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. నిన్ను చూసి వారు తప్పకుండా దేవుణ్ణి స్తుతించే రోజు వస్తుంది. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఒకప్పుడు ఈ మార్గంలో ఉన్న నన్ను అందరూ దూషించారు, అయితే ఈరోజున నిజమైన మార్గంలో నేను వచ్చానని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచర్య అంటాడు. ఇది నాన్న నీ స్థితి కూడా ఒక దినాన దేవుడు ఆయన మహిమ పొందేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. కొద్ది దినాలు ఓపిక పట్టు, ఆయన వైపు చూడు, సహనంతో కనిపెట్టుకో, ఓపికతో ఉండు. అబ్రహాం ఎట్లా ఎదురు చూసినాడో నువ్వు కూడా ఎదురు చూడు. దేవుడు నిన్ను కూడా గొప్ప జనంగా చేసి ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆ దినం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో ప్రభు కొరకే కనిపెట్టుకొని ఆ వాగ్దానము స్వతంత్రించుకోవటానికి ప్రభువు సహాయము చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, యువదికాల సమయంలో చదువున్న వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు ప్రభువ. అబ్రహాంకి ఇచ్చిన ఆదికాండం 12:2, గొప్ప జనములో ఉన్న 7వ ఆ జనంగా మమ్మల్ని చేయటానికి మీరు ఇష్టపడుతున్న దేవుడవు. ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులు ఎవరైనప్పటికీ ప్రభువ, మనుషుల చేత విసర్జింపబడిన, తృణీకరించబడిన, నెట్టివేయబడిన, త్రోసివేయబడిన, నువ్వు పనికిరావు, నీ అవసరం మాకు లేదు, నువ్వు ఉపయోగపడవు అన్నప్పటికీ కూడా నీ దృష్టిలో మేము ఎలాంటి జనంగా ఉన్నామో, మనుషుల దృష్టిలో ఎట్లా ఉన్నా పర్వాలేదు, నీ దృష్టిలో మాకు ఇచ్చిన విలువ, మీరు మాకిచ్చిన ఘనత, మీరు మాకు ఇస్తున్న ఆశీర్వాదం ఎంత గొప్పది ప్రభువ, అది మాకెంత తృప్తిని కలుగజేస్తుంది. అలాగ మేము కూడా తండ్రి నీ జనంగా, అలాగ నీ కొరకై నేను సేవించి నీ రాకడ కొరకు ఎదురు చూడటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రేమిటులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు వారి అక్కరలు అవసరతను మీరు తీరుస్తారమ్మ. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ముందు 4 స్తోత్రాలు మీకు చెల్లిస్తూ యేసు నామంలో కృతజ్ఞతాస్తుతలతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైస్ ది లార్డ్. థ్యాంక్ యూ.